హలో ఫుడ్ లవర్, ఈరోజు మన కిచెన్స్లో రెసిపీ అనపకాయతో దోశ. ఈ అనపకాయ దోశ క్రిస్పీగా అండ్ టేస్టీగా ఉంటుంది, అలాగే ప్రిపేర్ చేసుకోవడం చాలా ఈజీ. మరి ఈ సూపర్ అనపకాయ దోశను మన కిచెన్లో ఎలా చేసుకోవాలో చూసేద్దాం. నమస్తే, నేను సుజాత, వెల్కమ్ టు కిచెన్స్. అనపకాయ దోశ కోసం మీకు సొరకాయ కీర్ చేసినప్పుడు చెప్పాను కదండి, ఇలాగా మిడిల్ పార్ట్ని వేస్ట్ చేయకుండా వీటితో చాలా మంచి టేస్టీగా ఉండే బ్రేక్ఫాస్ట్ని రెడీ చేసుకోవచ్చని. ఇప్పుడు వీటితో దోశని ఎలా చేసుకోవాలో మీకు చూపిస్తాను. ఇప్పుడు మీడియం సైజ్ సొరకాయలోని మిడిల్ పార్ట్ అన్నమాట. దీనికి ఒక గ్లాసు రైస్ని ఒక 8 అవర్స్ నానబెట్టుకోవాలండి. ఒక 200 గ్రామ్స్ రైస్ని తీసుకున్నాను, అంటే సుమారుగా ఒక పెద్ద గ్లాస్ తోటి వాటర్ తాగే గ్లాసెస్ ఉంటాయి కదండి, దాంతో ఒక గ్లాస్ రైస్ని శుభ్రంగా కడిగి నానబెట్టుకున్నాను. ఇప్పుడు వాటిని శుభ్రంగా కడిగి ఒక మిక్సీ జార్లో తీసుకుందాం. బియ్యం వేసుకున్న తర్వాత ఈ ఆనపకాయలోని మిడిల్ పార్ట్ ఉంది కదండి, ఇవి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఈ మిక్సీలో వేసుకుందాం. ఇలా అన్ని కట్ చేసుకున్న తర్వాత దీన్ని ఇప్పుడు మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. బియ్యము అనపకాయలోని మిడిల్ పార్ట్ ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ఫైన్ పేస్ట్లో అయిన తర్వాత దీన్ని ఒక బౌల్లోకి తీసుకుందాం. ఇలా ఒక బౌల్లోకి తీసుకున్న తర్వాత ఇది పక్కన ఉంచుకుని ఒక చిన్న మిక్సీ జార్లోకి ఒక పెద్ద ఉల్లిపాయని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుందాం అండి. మరీ చిన్న ముక్కలు అవసరం లేదు. 2 పచ్చిమిర్చిని కూడా ఇలా ముక్కలు కట్ చేసి వేసుకుందాం. అలాగే 1 టేబుల్ స్పూన్ జీలకర్రను కూడా వేసుకోవాలి. వేసుకుని ఈ మూడు కూడా కొంచెం కోర్స్గా గ్రైండ్ చేసుకుందామండి. ఉల్లిపాయ, పచ్చిమిర్చి, జీలకర్రని కోర్స్గా గ్రైండ్ చేసుకున్నానండి. ఇప్పుడు దీన్ని ఈ దోశ బ్యాటర్లో వేసేసుకుందాం. ఇలా ఉల్లిపాయ, పచ్చిమిర్చి, జీలకర్ర పేస్ట్ని వేసుకున్న తర్వాత టేస్ట్కి సరిపడే ఉప్పు కూడా వేసి ఒకసారి అంతా పిండిలో ఈ పచ్చిమిర్చి పేస్ట్ అంతా కలిసేలాగా కలుపుకుందాం. ఇలా అంతా కలుపుకుని మూత పెట్టి ఒక నైట్ బయట వదిలేయాలండి. నెక్స్ట్ డే మార్నింగ్కి మనం దోశ వేసుకోవడానికి రెడీ అవుతుంది. ఒక 7 అవర్స్ బయట ఉంచితే ఈ దోశ వేసుకోవడానికి బ్యాటర్ రెడీ అయిపోతుంది. లేదు అంటే మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి రెడీ చేసుకోవాలంటే నైట్ అంతా ఈ దోశ బ్యాటర్ని రెడీ చేసుకుని ఉంచుకుంటే మార్నింగ్ దోశలు వేసుకోవడానికి వీలుగా పిండి రెడీ అవుతుంది. ఇప్పుడు కన్సిస్టెన్సీ కొంచెం థిక్గా ఉంది కదండి, ఈ బ్యాటర్ని కొంచెం పలచగా చేసుకోవాలి. మనం రవ్వ దోశ వేసుకుంటాం కదండి, ఆ బ్యాటర్ లాగా రెడీ చేసుకోవాలి. కొంచెం వాటర్ యాడ్ చేసుకుని కలుపుకుందాం. ఉప్పుని ఆల్రెడీ నేను ముందే వేశాను కదా, ఉప్పు వేయాల్సిన అవసరం లేదు. ఈ అనపకాయ దోశ కోసం దోశ పిండి ఇంకొంచెం పలచగా ఉండాలండి. మనం రవ్వ దోశ వేస్తాం కదా, సేమ్ ఆ బ్యాటర్ లాగా పలచగా కలుపుకోవాలి. ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుందండి. ఇప్పుడు మనం దోశ వేసుకుందాం. అనపకాయ దోశ కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని కొద్దిగా ఆయిల్ వేసుకుందాం అండి. ఆయిల్ వేసి ఇలా టిష్యూ తోటి మొత్తం అంతా క్లీన్ చేసుకుని ప్యాన్ని ఇప్పుడు దోశని వేసుకుందాం. ప్యాన్ హీట్ అయిన తర్వాత మనం సేమ్ రవ్వ దోశని వేసుకున్నట్టుగానే ప్యాన్ అంతా కూడా స్ప్రెడ్ అయ్యేలాగా దోశని వేసుకోవాలి. ఇలా గరిటతో స్ప్రెడ్ చేయకూడదండి ఈ దోశని. ఇలా మనం రవ్వ దోశ పోసుకున్నట్లుగానే ఈ దోశని కూడా వేసుకోవాలి. వేసిన తర్వాత పైన 1 టీ స్పూన్ ఆయిల్ని కూడా వేసుకుందాం. దోశ ఒకవైపు వేగిపోయిందండి, రెండో వైపుకి టర్న్ చేసుకుందాం. ఇలాగా కొంచెం ఎర్రగా వేగేలాగా వేపుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కొంచెం ఇలా ఎర్రగా వేగేలాగా వేపుకోవాలి. రెండో వైపు కూడా వేగిపోయిందండి దోశ. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లో తీసుకుని సర్వ్ చేసుకుందాం. ఇంతే అండి, ఎంతో క్రిస్పీగా ఉండే అనపకాయ దోశ రెడీ అయిపోయింది. ఈ దోశని పల్లీ చట్నీ కానీ కొబ్బరి చట్నీతో కూడా సర్వ్ చేసుకోవచ్చు. చూసారుగా అనపకాయలోని మిడిల్ పార్ట్తో క్రిస్పీగా దోశని ఎలా చేసుకున్నామో. ఎప్పుడూ మనం చేసుకునే నార్మల్ దోశలు కాకుండా ఇలా డిఫరెంట్గా బ్రేక్ఫాస్ట్ రెడీ చేసి పెట్టండి, పిల్లలు పెద్దలు చాలా ఇష్టంగా తింటారు. మరి ఎంతో టేస్టీగా ఉండే ఈ దోశలను మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మీ కమెంట్స్ ద్వారా నాకు తెలియచేయండి. మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఐ విష్ యూ ఆల్ హెల్దీ లైఫ్. థ్యాంక్ యూ.